పాటు రఘునాథ్ బాబు గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి, ఫోన్ లో కాంటాక్ట్ అవుతున్నారు. నమస్తే అండి రఘునాథ్ బాబు గారు. మరి ఏంటంటే టీడీపీ ఎన్డీఏలో చేరబోతుంది, మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అంటున్నారు, అంటే కొత్త పార్టీలు ఏవైనా సరే చేర్చుకోవడానికి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఒకటి ఇచ్చేలా అక్కడ చూసుకుంటే మనకు హస్తినలు పార్టీ సమావేశాలన్నీ జరిగాయి, కేవలం అంటే కొత్త వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం, అంటే ఎవరు వస్తామంటే వచ్చే వాళ్ళని కలుపుకుపోదాం అన్నది ఒక ఎజెండాగా రూపొందింది అంటున్నారు, అందులో వాస్తవం ఎంత ఉంది? మరి ఎన్డీఏ కూటమిలో ఈయన ఎప్పుడు చేరే అవకాశాలు ఉన్నాయండి? ఒకటి, ఈ పత్రులు విషయాల్లో అధికారికంగా మేము మాట్లాడేదానికి మాకు ఇది లేదు అవకాశం, అయినా ఎందుకంటే వాళ్ళు నిర్ణయం చేసినాకే మేము ఏదైనా మాట్లాడు, అయినా వ్యక్తిగతంగా కాస్త నేను చెప్పాలంటే నా ఉద్దేశం నాకు ఇదేంటంటే, బీజేపీ ఒక టైంలో కొంత ఈ మిత్రపక్షాలైన అకాలీదళ్ళు, తర్వాత శివసేన, తర్వాత నితీష్ కుమారు ఇలంతా దూరం అయిన తర్వాత తెలుగుదేశం ఎప్పుడు పోయింది అనుకోండి, 18లోనే ఇలాంతా కొంచెం దూరం అయిన తర్వాత మిత్రపక్షాలు బాగా చిన్న చెత్త తప్పితే మిత్రపక్షాలు తగ్గిపోయినాయి అనే ఇది కొంత అట్లా వాతావరణం కొంత వచ్చింది. ఆ టైంలో ఒకసారి ఇండియా కూటమి అందరూ ఒకటి అవటం పాల్పడటం కూడా ధరువుల బీజేపీ కూడా మళ్ళీ కొంత మిత్రపక్షాలు పెంచుకుని ఎన్డీఏని బలోపేతం చేసుకోవాలి అనే క్రమంలో ఫస్ట్ మనం కర్ణాటకలో జనతాదళ్, వాళ్ళకి 4 సీట్లే ఇవ్వచ్చు పార్లమెంట్ సీట్లు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక జనతాదళ్, అది ఒక ఏరియాలో ఒక ప్రాంతంలో కర్ణాటకలో బలమైన పార్టీ, దాన్ని తీసుకోవటం. అలాగే మొన్న ఇక్కడ ఈ ఉత్తరప్రదేశ్ లో అజిత్ సింగ్ పార్టీ, అది మరి నితీష్ కుమార్ కూడా మళ్ళీ వెనక్కి రావటం, ఈ రకంగా మనం చూస్తే అసోసియేషన్లో కాంగ్రెస్ లో కూడా చాలా మంది కొంతమంది వచ్చేస్తుంటే మహారాష్ట్రలో చవాను అలా తీసుకోవడం చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, బీజేపీ ఈ కొంత ఎన్డీఏని బలోపేతం చేసుకోవడానికి ఆలోచన ఉంది కాబట్టి బహుశా తెలుగుదేశం జనసేన ఇటు ఉంది, జనసేన తెలుగుదేశాన్ని కూడా కలిపి తీసుకురావాలి అని ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉంది. కాబట్టి ఈ అన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే దాని అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే అదే ఇంకొక విషయం అండి రఘునాథరావు గారు, ఏంటంటే ఇక్కడ అన్ని సీట్ల విషయం, మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత చాలా సైలెంట్ మోడ్ లో ఉండిపోయారు ఏకంగా, అంటే అక్కడ చర్చలేంటి, బీజేపీ కలిసి వస్తుందా లేదనేది తెలియరాలేదు. కాకపోతే బీజేపీ చాలా ఎక్కువ సంఖ్యలో సీట్లు అడిగింది కాబట్టి తమ నిర్ణయాన్ని బయటపడకుండా ఇంకా ఒక వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు అన్నది కూడా వినిపిస్తోంది. లేదా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు చెప్తుంది 4+2+1 అని, అయితే ఎలా ఉండబోతుందని మీరు కానీ వాస్తవంగా అక్కడ అమిత్ షా కి ఆయనకి ఏంటి జరిగింది అనేది ఎవరైనా ఊహాగానమే గాని వాస్తవం ఏంటి అనేది ఏమాత్రం బయటకు తెలీదు. వాళ్ళిద్దరూ ఎటు చెప్పలేదు, ఆ చెప్పకపోయినా ఒక్కోసారి ఏం చేస్తారు అనుకూల మీడియా ద్వారా లీకులు ఇప్పిస్తుంటారు, కానీ ఈసారి అది కూడా చూడలేదండి, అది కూడా లేదు, అంత టైటిల్ ఇప్పుడుగా ఉన్నారు. అది ఎక్కువ సీట్లు అడిగారా, ఇంకేదన్నా పెట్టారా, అవి ఏంటి అనేది వాస్తవంగా మనకు తెలీదు రేపు అయ్యేదాకా. కాబట్టి కేవలం సీట్ల గురించే ఈ పాస్ ఈ కామా వచ్చింది లేకపోతే ఇది వచ్చింది లే అనేది మనం అనుకోవటమే కానీ అది పూర్తిగా మనం ధృవీకరించలేము. అదే కరెక్ట్ అండి. ఓకే అండి, రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒక్క చెప్పండి, ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడేటప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు ఈ పొత్తులు వచ్చినప్పుడు ఆ పొత్తుల్లో కొన్ని సీట్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు సహజంగానే అక్కడ లోకల్ గా గట్టిగా ఉన్న వాళ్ళకి ఆ డిస్ప్లేస్ అవుతారు కాబట్టి ఆ ఇబ్బందులు అనేవి కొన్ని వస్తాయి. అవునండి, అది తప్పదు. అది ఇప్పుడు బీజేపీ వస్తే అది సెకండ్ స్టేజ్ స్టెప్, కానీ ముందు జనసేనతో బిట్వీన్ జనసేన అండ్ టీడీపీ కూడా ఈ ఇబ్బంది వస్తుంది. ఈ ఇబ్బంది వచ్చినప్పుడు
తర్వాత ఇప్పుడు రేపు బీజేపీతో కూడా దీనికి ఒక మార్గం ఏంటంటే తప్పకుండా ఇప్పుడు ఏ పార్టీలో అయినా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఇలా పొత్తులు పెట్టుకున్నప్పుడు ఇంకా ఉంటాయి. ఉన్నప్పుడు దీనికి సలహాగా నేను ఇది వ్యక్తిగతమే నేను చెప్పగలిగేది ఏంటంటే అలా పొత్తులకి చిన్న పార్టీ అంటే కంపారిటివ్ గా తెలుగుదేశం బలమైన అభ్యర్థి ఇక్కడ మీకు అభ్యర్థి అలాంటి ఉన్నప్పుడు ఒక మార్గం ఏంటంటే గ్యారంటీగా గెలిచే సీట్లు లేదా గ్యారంటీగా ఓడిపోయే సీట్లు ఆ రకంగా ఇస్తే అంటే ఓడిపోయినా ఇక దాని గురించి పెద్ద బాధపడక్కర్లేదు, ఓడిపోయే సీటే కాబట్టి ఆడ పార్టీ ఆడని ఓడిపోతాడు. ఆ గ్యారంటీ గెలిచే సీట్ అయితే ఆ రకంగా గెలిచే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కొంత అడ్జస్ట్మెంట్ కి నష్టం లేకుండా నష్టం తగ్గించుకోవడమే అవకాశం చెబుతున్నా అది చేయొచ్చు. ఏం జరుగుతుంది ఇప్పుడు ఇది మొదటిసారి ఏం కాదు, మాతో ఎన్నో సార్లు గుర్తు పెట్టుకున్నారు టీడీపీ అన్ని సార్లు కూడా సజావుగానే జరిగింది కాబట్టి పెద్ద ఇప్పుడు